అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదేనండి. భూమి పూజ, శంకుస్థాపన రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. భూమి పూజ, శంకుస్థాపన రెండు ఒకటి కాదండి. శంకుస్థాపనకి ముందుగా చేసేటటువంటి పూజను భూమి పూజ అంటారు. మరి శంకుస్థాపన అంటే, మీరు కొన్నటువంటి స్థలంలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక గుంతను తవ్వి ఇటుకరాయిని పెట్టి శంకుకరను ఉంచి నవధాన్యాలు పోసి మిశ్రదైవాన్ని తలుచుకోవటం లేదా గురువుల చేత పూజ చేయించటం, అనగా శివకుటుంబం చిత్రపటాన్ని పెట్టి నారాయణ చిత్రపటం పెట్టి పూజను చేసి నవగ్రహ మండపారాధన చేసి పూజను చేస్తారు. అలాగే బంధుమిత్రులను పిలుచుకొని ముత్తైదులకు తాంబూలాలను వీలైనంత వరకు ఇస్తూ ఉంటారు. ఇలా శంకుస్థాపన పూజను చేస్తారు. మరి భూమి పూజ అంటే, మనం ఏదైనా నిర్మాణం మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు ఆ భూమిని శుద్ధి చేయాలి. భూమిని కొన్న తర్వాత ఇల్లు కట్టడం లేదా వ్యాపారం కోసం భూమిని ఎందుకు కొరకు ఉపయోగిస్తున్నాం అనే విషయం పక్కన పెడితే, మీరు కొన్న భూమిలో ఎందు కొరకైనా కట్టడం మొదలు పెట్టేటప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి అంటే నివాసం ఉండేటటువంటి చెట్లు, పురుగు పొట్ట అంటే చెద పురుగులు, బొద్దింకలు, దోమలు, అలాగే బల్లులు ఇవన్నీ కూడా అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుని ఉంటాయి. మరి వాటిని తీసేసేటప్పుడు లేదా అక్కడి నుంచి తొలగించేటప్పుడు ఒక చిన్న పూజలాగా చేయటం అన్నమాట. అంటే ఆ ప్రదేశాన్ని నమస్కారం చేసుకోవాలి. మేము ఇక్కడ గృహం లేదా వ్యాపారానికి సంబంధించిన కట్టడం మొదలు పెడుతున్నాము కనుక ఇక్కడ నుండి చెట్లను తొలగించటం జరుగుతుంది అని చెప్పుకోవటం, క్షమాపార్థన కోరి నమస్కరించాలి. అప్పుడు చెట్లను తీయడం మొదలు పెట్టడం లేదా ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా నీటిగా చెత్తా చెదారం లేకుండా పురుగు పుట్ట ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా తీసేసి భూమిని చదును చేసిన తరువాత శంకుస్థాపనకి ముందుగా ఈ భూమి పూజను అనేది మొదలు పెట్టుకోవాలి. ఇలా భూమి పూజ చేయడానికి కూడా ఒక మంచి ముహూర్తం ఏర్పరచుకోవాలి. ఇలా ఈ పూజను గురువుగారి చేత గాని లేదా మనమే ఈ పూజను స్వయంగా చేయవచ్చు. స్థలానికి మధ్యలో కూర్చోవాలి. మరలా మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు, ఏ దిక్కును కూర్చోవాలి అని. మీ సింహద్వారం అంటే ఏ దిక్కున ఉన్నా కూడా మీ సింహద్వారం అనేది మీరు మాత్రం తూర్పుకు అభిముఖంగా కూర్చోవాలి. ఈ పూజను భార్యాభర్తలు లేదా ఇంటికి పెద్దవాళ్ళు ఈ పూజను చేయవచ్చు. ఇంటికి నిర్మాణానికి ఉపయోగించేటటువంటి పనిముట్లను కూడా పూజలో ఉంచటం మంచిది. అంటే ఇంటిని నిర్మాణం చేసేటటువంటి మేస్త్రి ఉపయోగించేటటువంటి పలుగు, పార ఇటువంటివి, తాపి ఇవన్నీ కూడా పూజలో పెట్టి పూజించుకోవచ్చు. ఇంటికి చక్కగా స్థలం మధ్యలో కూర్చొని ముందుగా కొబ్బరికాయను కొట్టాలి. తర్వాత భూమి పూజ అనగా భూదేవతను పర్మిషన్ అడగడం అన్నమాట. ఎందుకు అంటే స్థలాన్ని అనేక పనిముట్లతో తవ్వి గొల్ల చేసి మనం ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా మనం కట్టేటటువంటి కట్టడం కోసం ఉపయోగిస్తాము కాబట్టి ఆ సమయంలో చెట్లను, చిన్న చిన్న జీవరాశులను మనం ఇది చేస్తాము కాబట్టి భూమమాతను వేడుకొని స్థలంలో నిర్మాణం చేయటానికి ఈ స్థలంలో ఉన్నటువంటి అంగీకారం కోరటం అన్నమాట. ఇలా చేసిన తర్వాత స్థలానికి నాలుగు పక్కలా కూడా ఒక అడుగు మట్టి తీసి అందులో రాళ్ల ఉప్పును పొయ్యాలి. ఒక కేజీ అలా ఉప్పు పోయటం లేదా నాలుగు పక్కల కూడా ఇదే విధంగా చెయ్యాలి. నాలుగు పక్కలు కూడా ఒక కేజీ చొప్పున ఉప్పును వేయటం వల్ల ఇంటి స్థల నిర్మాణానికి ఉపయోగించేటటువంటి ఆ స్థలానికి బలం చేకూరుతుంది. అలాగే మీరు అనుకున్న కన్స్ట్రక్షన్ త్వరగా ఆటంకం లేకుండా జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. అదేవిధంగా పూజల ముందుగా వినాయకుని పూజించాలి. పసుపు ముద్దగా తయారు చేసి వినాయకుడిగా భావించి ఆదిదేవుడైన వినాయకుడిని ప్రార్థన చేయాలి. పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజను చేయాలి. తర్వాత యజ్ఞోపవీతం వస్త్రం సమర్పించి బెల్లమైన లేదా పండు ఫలమైన సరే నైవేద్యంగా పెట్టి ఒక కొబ్బరికాయని కొట్టాలి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత వీలైతే నవధాన్యాలను కూడా ముందుగా ఒక గంటకు ముందు నవధాన్యం నానబెట్టి ఆ నవధాన్యాలను కూడా ఈ రాళ్ల ఉప్పు వేసినటువంటి పక్కగా ఇంకో గుంత తవ్వి అందులో నవధాన్యాలను పోసి ప్రతిరోజు కూడా నీటిని అందులో పోయాలి. ఈ నవధాన్యాల వలన అక్కడ మొక్కలు అవి అభివృద్ధి చెందడం జరుగుతాయి కాబట్టి మనకు కూడా ఆ భూమి పూజలో ఉన్నటువంటి పురుగు పుట్టాకి శాంతి జరిగినట్టుగా భావిస్తాము. ఈ విధంగా భూమి పూజ అనేది
ప్రతి ఒక్కరూ శంకుస్థాపనకు ముందుగా చేయాలి. మరింత డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే భూమి పూజ గురించి. భూమి పూజ అనేది దేవత మరియు వాస్తు పురుషుడు దిశల దేవత కోరువార్థం చేసి కర్మ. భూమి అంటే తల్లితో సమానం అని చాలా మంది నమ్మకం. ఈ పూజ చేయడం వల్ల భూమిలోని చెడు ప్రభావాలు మరియు వాస్తు దోషాలు తొలగిపోయి ఏ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారండి. భూమి పూజ సందర్భంగా ఎవరెవర్ని ఆరాధిస్తారంటే వాస్తుదేవుణ్ణి, భూమి తల్లిని, పంచభూతాలను వాస్తు శాస్త్ర మార్గదర్శకాలుగా అనుసరించి పూజిస్తారు. ఇలా చేయటం వల్ల వ్యక్తి యొక్క జీవితానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వంటివి లభిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారండి. ఈ పూజను ఎవరు చేయాలి? ఈ భూమి పూజను కుటుంబం పెద్దలు చేయాలి, లేదా ఎవరైతే స్థలాన్ని కొన్నారో వారైనా సరే భార్యభర్తలుగా చేయవచ్చు. తల్లిని గౌరవించే ఈ కర్మను పండితుల సమక్షంలో చేయాలి. అనుభవం ఉన్న పండితులలో ముందుగా ఒక మంచి ముహూర్తం నిర్ణయించుకొని అతని పర్యవేక్షణలో ఈ పూజని చేయవచ్చు, లేదా ఎవరైనా సరే ఈ పూజని మీరే స్వయంగా కూడా చేయవచ్చు. ఎప్పుడు చేయాలి అంటే భూమి పూజను ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఫలితం ఉండకపోవచ్చు. మన హిందూ క్యాలెండర్ ప్రకారంగా భూమి పూజకు శ్రావణ మాసం, మార్గశిర మాసం, పుష్యమాసం, కార్తీక మాసాలు అనుకూలంగా ఉంటాయి. ఈ భూమి కోసం తేదీని వాస్తు సమయం నిర్దేశిస్తుంది. చాలా సందర్భాలలో ఇది నెలలో 2 సార్లు వస్తుంది. భూమి పూజకు వారంలో 2 రోజులు అంటే సోమవారం మరియు గురువారం అనుకూలంగా ఉంటాయని చాలామంది పవిత్రమైనవిగా మన పండితులు చెబుతూనే ఉన్నారండి. ఎప్పుడు చేయకూడదు అనే విషయం కూడా తెలుసుకుందాము. మరోవైపున శనివారం, ఆదివారం, మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమి పూజలు చేయకూడదు. ఇంట్లో ఎవరైనా మహిళలు 7 నెలలకు పైగా గర్భవతిగా ఉన్న సమయంలో నిర్మాణ పనులను ప్రారంభించకూడదు అని చెబుతూ ఉన్నారు. భూమి పూజ వల్ల కలిగే అసలు ప్రయోజనాలు ఏమిటి? భూమి పూజ చేయడం వల్ల సాగు ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది, అలాగే భవన నిర్మాణానికి ఆ భూమాత ఆశీర్వాదం లభిస్తుంది. ఈ పూజ చేయడం వల్ల భూమి అన్ని దుష్టశక్తులు విముక్తి పొందేలా చేస్తుంది. అంతేకాదు భూమి నుండి వచ్చే ప్రతికూలతలను కూడా తగ్గుతూ ఉంటాయి. మొత్తానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనులు సజావుగా సులభంగా పూర్తి కావడం కోసం ఈ పూజ అనేది సహాయపడుతుందండి. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి భూమి పూజను ఎవరైనా సరే చక్కగా స్థలంలో చేయవచ్చు. ఈ పూజను ఇలా చేసిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి నవధాన్యాలను స్థలానికి ఇరుప్రక్కల కూడా గుంతలుగా తీసి ఆ నవధాన్యాలు అందులో పోసి నీటిని పొయ్యాలండి. ప్రతిరోజు కూడా మీరు నీరు ఎక్కువగా ఉదయం, సాయంత్రం, ఎండాకాలం అయితే ఉదయం సాయంత్రం కూడా చిలకరించవచ్చు. ఇలా చిలకరించిన తర్వాత మనకు మొక్కలుగా తయారయ్యి నవధాన్యాలు పైకి రావడం వల్ల మనం ఎంతో శుభసూచకంగా భావించి ఈ భూమి పూజ మనకి ఎంతో సంతోషకరాన్ని కూడా ఇస్తుందన్నమాట. మరలా మీ అందరూ అనుకోవచ్చు, మనం శంకుస్థాపన అయిన తర్వాత ఆ ప్రదేశాన్ని అతను కూడా గుల్లగా చేస్తారు కదండి, మరి మనం ముందుగా వేసినటువంటి ఉప్పు కానీ లేదా నవధాన్యాలు కానీ బయటికి వచ్చేస్తాయి కదా అని. మనం ముందుగా భూమి పూజ చేసింది అందుకోసమేనండి, స్థలానికి బలం ఇవ్వటం కోసమే. అది మన భూమిలోకి ఇంకిపోతాయి కాబట్టి ఆ బలం అనేది అప్పుడే చేకూరుతుంది. ఈ విధంగా మనం ఈ భూమి పూజను ఎవరైనా సరే చక్కగా చేసుకోవచ్చు. ఎంత సంతోషకరమైనా మనం ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవాలనేది ఒక కలగా ఉంటుంది. ఇంతటి కలను మనం సుగమంగా నిర్వర్తించాలి, ఆ పూజ చేసిన తర్వాత మనందరికీ కూడా శుభం జరగాలి అని కోరుకోవడం అనమాట. ఈ భూమి పూజ యొక్క ఫలితం అంత చక్కగా ఉంటుందండి. కాబట్టి మరి ఈ పూజ చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా మీరు గురువారం చేస్తారు లేదా ఆదివారం చేసినా సరే ఈ పూజను ఒక నిర్దేశించిన సమయంలో పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం వేళ ఆ పూజ సామాగ్రి అంతా కూడా ఏదైనా పచ్చని చెట్టు మొదలు వేయవచ్చు. కొబ్బరికాయని మీరు ఇంట్లో ఉపయోగించుకోవచ్చు, అలాగే విఘ్నేశ్వరుని కూడా పచ్చని చెట్టు మొదల్లో పెట్టవచ్చండి. ఎవరు తొక్కని ప్రదేశంలో వేయవచ్చు, పారే నదిలో కూడా వేయవచ్చు అనమాట. అలాగే పూజ చేసిన తర్వాత పూజ దగ్గర ఉన్నటువంటి అక్షింతలను అలాగే పసుపు కుంకుమను కూడా నుడితను ధరించండి. చాలా మంచిదండి ఈ పూజను చేయటం. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి.
మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.